భద్రత ఎంత కట్టుదిట్టం చేసినా తంబీలు మారడం లేదు. దొడ్డిదారులు వెతుక్కుంటూ అటవీ ప్రాంతంలోకి చొరబడుతున్నారు. విలువైన ఎర్రచందనం దొంగల్ని దోచుకుపోతున్నారు. తాజాగా కడప జిల్లాలో తప్పించుకున్న స్మగ్లర్ల కోసం వేట కొనసాగుతుంది. నిఘా ఎంత పెంచినా స్మగ్లర్ల తీరు మారడం లేదు. కోట్లు కుమ్మరించి పెట్టే ఎర్రచందనం కోసం అడ్డదారులు వెతుకుతూనే ఉన్నారు. శేషాచలంలో భారీ ఎన్కౌంటర్ తర్వాత నిఘాను మరింత పెంచింది ఏపీ ప్రభుత్వం. అక్రమ రవాణా అడ్డుకట్టకు భారీ ఆపరేషన్ సాగింది. అయినా అడపాతడపా తనిఖీల్లో స్మగ్లింగ్ వ్యవహారం బయట. తాజాగా కడప జిల్లా సిద్ధవటం మండలం సోమిళ్లబావి సమీపంలో భారీగా తమిళ స్మగ్లర్లు పోలీసులకు ఎదురుపడ్డారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా రాళ్లతో దాడి చేశారు. దీంతో స్పెషల్ పార్టీ గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరపడంతో అక్కడి నుంచి పరారయ్యారు స్మగ్లర్లు. చిత్తూరుతో పాటు కడప జిల్లా లంకమల అభయారణ్యంలో ఎర్రచందనం స్మగ్లర్ల కదలికలు ఎక్కువగా ఉన్నాయి. దొంగల్ని తెగనరికి అటవీ మార్గం గుండా సరిహద్దులు దాటించుకుపోతున్నారు. ఇందుకోసం తమిళనాడు నుంచి కూలీలు పెద్ద సంఖ్యలో రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నారు. సో దాంట్లో మనకి ఒక 2 తమిళ కూలీలు దొరికారండి. ఇంకా మిగతా వాళ్ళు అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతం కూడా కోమింగ్ ఆపరేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. సో ఎవరెవరు ఉన్నారు ఏంటి అని చెప్పి మనకు దొరికిన వాళ్ళ దగ్గర నుంచి మనము ఇంట్రోగేషన్ చేసి అమ్మని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మొత్తం 20 మందికి పైగా పరారు కాగా వారిలో 2 పట్టుకున్నారు పోలీసులు. మిగిలిన వారి కోసం వేట కొనసాగుతోంది. మరోవైపు పెద్ద సంఖ్యలో నరికిన ఎర్రచందనం దొంగల్ని అటవీ ప్రాంతంలో దాచినట్టు తెలుస్తోంది. వాటి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.